audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. అందరం సదాకాలము నీతో నేను యేసయ్యా. మరొకసారి సదాకాలము నీతో నేను యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పాడాలి, అందరూ పాడదాం. యేసయ్యా, యేసయ్యా, సదాకాలము నీతోనము, నీతో నేను జీవించేదను యేసయ్యా. చేతులు పైకి యేసయ్యా, 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 యేసయ్యా. నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్యకాలు ఆశ్చర్యకాలములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచ. చిత్తమేసయ్యా, యేసయ్యా, 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 ఎస్ మై లార్డ్. యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించ
చేదను రెండు సర్వార్థం సదాకాలము నీతో నేను జీవించేదను ృతుకలేనయ్యా ఏసయ్యా
నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా, నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా సంతోషమునీలోనే. చెప్పండి, మన నేమ్ పెడతాం, అమేన్.
స్థితివి నా యేసయ్యా వాడిపోని శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ప్రేమ ఎనలేని నీ ప్రేమ పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును
నా చింతలు మరచిదను రాజాని భవనములో దేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో దేయి పగలు వేచియుందును నా బలమా నా కోట ఆరాధన
నన్ను వేచిందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచిందును స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను హల్లెలూయా హల్లెలూయా అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి అందరికీ వందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా చప్పట్లు కొడుతూ హల్లెలూయా ఆమేన్ చప్పట్లు కొడుతూ అద్భుతముల కొరకు ఆశించుచున్నాను నీక సాధ్యమేదియు లేనే లేదు యేసయ్యా పాడదాం రెండోసారి అద్భుతముల కొరకు ఆశించుచున్నాను నీక సాధ్యమేదియు లేనే లేదు యేసయ్యా యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా రఫా పాడదామా యెహోవా ఇరే యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవుడవయ్యా మాట తప్పని వాడవయ్యా మార్పు లేని వాడవయ్యా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడవు వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడవు మాట తప్పని వాడవు మార్పు లేని వాడవు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడవు మహత్తైన కార్యములు మహశ్చర్య కార్యములు మహత్తైన కార్యములు మహశ్చర్య కార్యములు అద్భుతములు చేయును పరం యెహోవా ఇరే యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా రఫా గ్లోరీ ఆమేన్ యెహోవా ఇరే యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా చీకటిని వెలుగుగా మార్చువాడు నీతి సూర్యుడు మనకు ఉదయాన్ని మార్చగలిగిన వాడు లేని ఉన్నట్లుగా లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు మృతమైన దానిని సజీవముగా లేపగలిగిన వాడు గ్లోరీ టు యు మాస్టర్
అందరూ చప్పట్లు కొడుతూ జీవముతో చీకటిని ఉదయముగా మార్చు నీతి సూర్యుడవు లేని వాటిని ఉన్నట్లుగానే పిలచు దేవుడవు చీకటిని ఉదయముగా మార్చు నీతి సూర్యుడవు లేని వాటిని ఉన్నట్లుగానే పిలచు దేవుడవు ఋతులను సజీవులుగా చేయు దేవుడవు సమాధి నుండి లాజరును లేపిన రాజుడవు మహాశ్చర్య కార్యములు మహత్తైన కార్యములు మహత్తైన కార్యములు మహాశ్చర్య కార్యములు అద్భుతములు చేయును యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా రఫా పరదమా యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా అద్భుతముల కొరకు ఆశించుచున్నాను నీక సాధ్యమేది లేనే లేదు యేసయ్య రెండోసారి పాడదామా అద్భుతముల కొరకు ఆశించుచున్నాను నీక సాధ్యమేది లేనే లేదు యేసయ్య చేతులు పైకెత్తి యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా రఫా ఆఖరిసారి యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మేము ఈ గ్రంథాలు తెచ్చి నిర్గమకాండం 3వ అధ్యాయము నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారంతా తీసి చూడాల్సిందిగా ప్రభువేట మనం చేస్తున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయము 13, 14 వచనాలు మోషే చిత్తగించుము నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెను అని నేను వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను దేవుని అడిగాను. అందుకు దేవుడు ఇలా చెప్తున్నారు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పాను. దేవుడు చదవబడిన ఈ లేఖన భాగం మనందరి వినికిళ్ళలో ఆశీర్వాదకరంగా ప్రభు పంచి ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మోషేకు ప్రత్యక్షమై మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మిద్యాను అరణ్యాలలో తన మామైన ఇత్రో మందను మేపుతూ ఉన్నాడు మోషే. అప్పటికి 40 సంవత్సరాల నుండి అక్కడికి వెళుతున్నాడు వస్తున్నాడు. కానీ ఈరోజు ఒక అద్భుతమైన సన్నివేశం, తన మందను అక్కడ మేపుతూ ఉండగా అతడు కనులారా చూచాడు, ఒక పొద కాలిపోతుంది. ఓ మంటలు మంటలు, కానీ ఆ మంట అటు వ్యాపించట్లా ఇటు వ్యాపించట్లా అక్కడే నిలబడి కాలుతుంది. ఎంతసేపు కాలుతుంది అక్కడే నిలబడి కాలుతుంది, అది ఆరిపోవట్లేదు. అదేంటి ఇంతసేపు కాలిందేంటిది, అటలట్లేదు ఇటలట్లేదు ఆరిపోవట్లేదు, ఏంటి వింతగా ఉంది చూద్దామని ఈ మందని వదిలేసి అక్కడికి వెళ్ళాడండి. మంట దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ అగ్నిలో నుండి తనతో దేవుని స్వరం మాట్లాడటం విన్నాడండి. మోషే మోషే, తుల్లిపడ్డాడు. నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడిచి ముందుకు రా,
నేను నీతో మాట్లాడాల్సి ఉంది అన్నాడు. భయంతో వణికిపోతూ చెప్పులు అక్కడ విడిచి వెళ్ళి మొకాళ్ళూసి ఆయన దన్నం పెట్టుకోండి, సెలవివ్వండి అన్నాడు. అప్పుడు ఆయన 7వ వచనంలో అంటున్నాడు, నేను ఐగుప్తులో నా ప్రజల బాధను చూచాను, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు నేను విన్నాను, వారి దుఃఖాలు నాకు తెలిసి ఉన్నవి. ఐగుప్తుల చేతుల్లో నుండి వారిని విడిపించుటకును, విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకును ఇదిగో దిగి వచ్చి ఉన్నాను. అది కూడా ఎలాంటిది? పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి ఇదిగో దిగి వచ్చాను. కనుక ఇప్పుడు వాళ్ళని నడిపించాలంటే ఈ భూమి మీద నాకంటూ ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరా ఎవరా అని నేను అన్వేషిస్తూ ఉంటే ఈ భూమి మీద మొత్తం అందరిలో నీ ఒక్కడివే నాకు సాత్వికునిగా నమ్మకమైన వాడిగా కనబడ్డావు. కమాన్, నీ ద్వారా నా ప్రజల్ని నేను విడిపించాలనుకుంటున్నాను, ఇక్కడ నుండి పాలుతీలను ప్రవహించు దేశానికి నడిపించాలనుకుంటున్నాను, కమాన్ బయలుదేరి నువ్వు వెళ్ళు అన్నాడు. అయ్యా, నేను అంత మాట చాతుర్యం కలిగిన వాడిని కానయ్యా, నేను కొంచెం నాలుగు మాంద్యం కలిగిన వాడిని అయ్యా, ఇంకెవరు నన్ను చూసుకోయ్యా అంటూ ఇలాంటి సాకులు కనీసం 7 సాకులు చెప్పాడని మోషే. నో నో నో, నీ ద్వారానే నేను విడిపించాలనుకుంటున్నాను. ఓకేనయ్యా, అది నీ చిత్తం అయితే ఓకేనయ్యా, నీ చిత్త ప్రకారం నేను వెళతానయ్యా అన్నాడు. అయితే ఇప్పుడు ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళి, ఈ 13వ వచనం మన మూల భాగం, నీ ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళి దేవుడు మన పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడు, ఆ దేవుడు మిమ్మల్ని ఈ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలుతీయులను ప్రవహించు దేశం కానాను దేశానికి నడిపించడానికి ఆయన గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు అని నేను చెప్తాననుకో, నిన్ను పంపించిన ఆ దేవుడు పేరేంటి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు నేను ఏం చెప్పాలయ్యా వాళ్ళతో అని అడిగాడండి. ప్రశ్న కరెక్టే కదా. ఇప్పుడు ఎన్నో దేవుళ్ళు ఉన్నారు ఐగుప్తు దేశంలో, ఎన్నో దేవతలు ఉన్నాయి. పేలు ఒక దేవుడిగా, నీరు ఒక దేవునిగా, సూర్యుడు ఒక దేవునిగా, ఏమండి జీవుల్ని రకరకాల జీవుల్ని దేవుడిగా ఆరాధిస్తున్న ఐగుప్తు దేశం. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, నీ దేవుడు ఏంటి ఎవరు అని అడిగితే అప్పుడు నేనేం చెప్పాలి? ఎందుకంటే వీళ్ళ మధ్య పుట్టాడు, వీటన్నిటిని చూస్తూనే వీళ్ళంతా పుట్టారు పెరిగారు, ఆ నిజ దేవుని గురించి సరిగా తెలియని వారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి నేనేం చెప్పాలయ్యా ఇజ్రాయేలీలకి అని అడిగాడు. అప్పుడు చెప్పు, నేను ఉన్నవాడను, నేను అనువాడను, ఈ మాట చెప్పవయ్యా. సరేనయ్యా బయలుదేరాడండి. ఒకసారి మనం ఆలోచిస్తే మన దేవుడు ఎవరు, మన దేవుని గొప్పతనం ఏంటి, ఈరోజు మన ప్రశ్న. ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు ఎవరు, మనం సేవించే దేవుడు ఎలాంటి వాడు, ఈరోజు 3 విషయాలు ఈ దేవుడిని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ దేవుడిని గురించి మనం పరిశీలిస్తే గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్, అంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకి ఈ సర్వశక్తిమంతుడు అనే పేరుకు ఇంకొక మాట మనం చూస్తాం, ఎల్షదాయ్. ఎల్షదాయ్ అనే మాటకు అర్థం సర్వశక్తిమంతుడు. హీబ్రూలో ఎల్షదాయ్ అనే మాట మనం చూస్తామని, సర్వశక్తిమంతుడు అంటే హీ క్యాన్ డూ ఎనీథింగ్, ఆయన ఏదైనా చేయగలడు, సర్వశక్తులు ఉన్నవాడు అని అంటాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారములు ఇవ్వబడి ఉన్నవి అంటాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనంలో. అటు పరలోకంలో కానీ భూమి మీద కానీ అన్ని అధికారాలు కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు ఆయన. అవర్ గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్, అంటే మన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు, ఆయన శక్తికి పరిమితులు లేవండి. మానవుని శక్తికి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఇది చేయగలడండి, ఇది చేయగలడండి, ఇది చేయగలడండి, ఇది చేయగలడ, కానీ ఇది చేయలేడండి అంటారు చాలామందికి. అందరికీ కొంతవరకు అన్నిటినీ చేయగలరేమో కానీ కొన్ని వాళ్ళ చేయలేని కూడా ఉంటాయి, కానీ మన దేవుని వల్ల కానిదంటూ ఏదీ లేదండి. ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యం అనేది భూమి మీద ఏదీ లేదు. అబ్రహాముతో ఒక మాట అంటాడు ఆదికాండం 17వ అధ్యాయంలో 1వ వచనంలో. ఇక్కడ అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో ఈ మాట అంటాడండి. ఆదికాండంలో మనం పరిశీలిస్తే ఏమంటాడో చూడండి. 99 సంవత్సరాల వయసు అప్పటికి అబ్రహాం, ఇక నాకు పిల్లలు పుట్టరు అని నిర్ధారణ అయిపోయింది. తన భార్యకు అప్పటికి 89 సంవత్సరాలు, ఈయనకి 99 సంవత్సరాలు, భార్యకు స్త్రీ ధర్మాలన్నీ ఆగిపోయి, అప్పటికి ఎప్పుడో ఆగిపోయి, ఇక పిల్లలు పుట్టరు అని అనేసుకుంటూ, ఇక ఆ పరిస్థితుల్లో ఇక ఎవరినైనా నేను దత్తత తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటూ ఉండగా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడను. ఇది హీబ్రూ బైబుల్లో చూస్తే ఐఎమ్ ఎల్ షదాయ్, నేను సర్వశక్తి గల దేవుడను.
నా సన్నిధిలో నడుస్తూ నిందారహితునిగా ఉండవయ్యా. వచ్చే సంవత్సరం ఈ రోజుకి నీ ఒళ్ళో ఒక బిడ్డ ఉంటాడయ్యా. నేను సర్వశక్తి గల దేవుడనయ్యా. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ అబ్రహాముకు అంతకుముందు దేవుడు ఇదే మాట ఆయనకు ప్రత్యక్షమయ్యాడండి. ఈ అబ్రహాముకు ఒక్కసారి మనం కొంచెం పేజ్ తిప్పండి, 18వ అధ్యాయానికి వెళదాం. 18వ అధ్యాయం అక్కడ 17వ అధ్యాయంలో చెప్పాడు కదా, నేను సర్వశక్తి గల దేవుడు, ఐ ఎల్ షదాయ్ అని చెప్పాడు కదా. ఇప్పుడు అదే సర్వశక్తి గల దేవుడు ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఈ 18వ అధ్యాయంలో ఇప్పుడు మమ్రే అనే సింధూర వనంలో ఆయన ఉంటున్నాడు. ఆ చెట్టు కింద ఎండవేళ అల్లంత దూరాన ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నారు. ఎవరా అని అలా కళ్ళు అలా పెట్టి ఆ ఎండవేళ అలా చూచాడు. ముగ్గురు వస్తున్నారు. ఆ ముగ్గురు వాళ్ళని చూస్తుంటే ఎంత బాగున్నారు వాళ్ళు, గుర్తుపట్టేశాడండి. వారు ఎవరో కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. అలా చూడగానే వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. బాబా చూచి ఇక్కడ నుండి బయలుదేరి పరుగు పరుగున ముసలోడు 99 సంవత్సరాలు అని చెప్పా కదా 17వ అధ్యాయం, 99 సంవత్సరాలు పరుగు పరుగున రంగంలో వెళ్ళిపోయాడండి. అంటే వస్తున్న వాళ్ళు ఎవరో కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని నమ్మాడు. పరుగు పరుగున వెళ్ళి అలా పాదాల మీద పడిపోయాడు. పాదాభివందనం, ఇక పాదాభివందనం చేసి అంటాడు, అయ్యా మా ఇంటికి ఒక్కసారి రండి అయ్యా. బతువులు ఆడుకొని తీసుకువెళ్ళాడు, కూర్చోబెట్టుకున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, మీకు ఒక విందు ఏర్పాటు చేస్తాను, ఈ లోపల జ్యూస్ తాగండి అని జ్యూస్ ఇచ్చి, అయ్యా కొంచెం మేము విందు ఏర్పాటు చేస్తాం, కొంచెం మీరు ఉండండి అయ్యా అంటే అలాగే అన్నాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి గబగబ ఒక లేత దాన్ని వధించి తీసుకొని వచ్చి తన భార్యకి ఇచ్చి అద్భుతంగా చేయాలన్నాడు. అద్భుతంగా తయారు చేసిందండి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వాళ్ళు వడ్డించి ఇంకొంచెం తిన ఇంకొంచెం తిన దాన్ని వడ్డించి కడుపు నిండా తినేసిన తర్వాత చేతులు కడుక్కొని వస్తూ ఉంటే ఆ వస్తున్న వాళ్ళకి ఎదురు నిలబడి అలా ఉన్నాడండి ముసలాయన, 99 సంవత్సరాలు ఆయన. ఇప్పుడు ఆయనతో దేవుడు అంటున్నాడు, వచ్చే ఈ రోజుకి మళ్ళీ నేను వస్తాను మీ ఇంటికి, అప్పుడు నీ ఒళ్ళు ఒక బిడ్డ ఉంటాడయ్యా. ఆ రోజు నువ్వు పాట పాడుతూ ఉంటావయ్యా, లలి లాలి అని పాట పాడుతూ ఉంటావు, నీ ఒళ్ళు ఒక బిడ్డ ఉంటాడు. అంటే ఒక్కసారి ఆలోచిస్తే వచ్చే ఈ రోజుకి, అంటే వచ్చే సంవత్సరం ఈ రోజుకి నీ ఒళ్ళు ఒక బిడ్డ ఉంటాడంటే లోన అప్పటి వరకు అన్ని తయారు చేసిన ఆమె ఆ లోన దాక్కొని ఆమె పొక్కు నవ్విందండి. ఆమె నవ్వుతుంది ఆ లోన, ఎందుకంటే 99 సంవత్సరాల వయసుడు ఈ ముసలోడు, కొంచెం ప్యాంట్ షర్ట్ వేసేటప్పుడు కుర్రాడు అనుకుంటున్నాడేమో. లోనేమో నేను ముసల్దాన్ని అయిపోయినా 89 సంవత్సరాలు స్త్రీ ధర్మాలన్నీ ఎప్పుడూ అయిపోయినాయి, మా ఆగపిల్లలు ఎలా కలుగుతారు అని నవ్వింది లోన. అప్పుడు వెళ్ళే మీ భార్య నవ్వుతుంది, ఎందుకు నవ్వుతుంది అంటూ ఆయన ఒక మాట అంటాడు చూడండి. 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చేదను. చూడండి చూడండి చూడండి, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. మీదటికి ఈ కాలమున, ఈ రోజున మళ్ళీ వస్తాను నేను వచ్చే సంవత్సరం, అప్పుడు శారాకి ఒక కుమారుడు కలగబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్ అంటూ అంటున్నాడు, ఎందుకు నవ్వావు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ఈ రోజున ఈ స్క్రీన్లో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా, ఏదో పెద్ద సమస్య మిమ్మల్ని కృంగదీస్తుంది కదా, ఏదో ఒక వేదన మీ గుండెల్ని పిండేస్తుంది కదా. లాక్డౌన్ టైంలో ఉన్నాం, ఏదో గడుస్తుంది, తోసుకెళ్తున్నాం బండి. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితులు ఏంటని ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్ళు జల్దరేస్తుంది కదా. ఏమైపోతామో, ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితి అయోమయంగా అయిపోయింది. ఈ అయోమయ పరిస్థితుల్లో ఏమవ్వబోతుందని ఒక్కసారి అలా భయభ్రాంతులై అలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చూస్తున్నారా. ప్రభు పేరట చెప్తున్నాను, అవర్ గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడు ఆయన. హీ కెన్ డూ ఎనీథింగ్, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఏదైనా చేయగలడు అంటున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనేటప్పటికీ వాళ్ళు వెంటనే స్టడీ అయిపోయారు. సరే కాలం గడిచింది, వెంటనే ఆమె అంటుంది, ఆయనకి ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇక లోనా, ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక వెంటనే చూడండి, సంవత్సరం తిరక్క ముందే ఆమె వెంటనే చూడండి 21వ అధ్యాయం, ఇంకొక పేజ్ ముందుకెళ్ళండి. 21వ అధ్యాయం చూస్తే మధుర వచ్చిన చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చెప్పున శారా గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ముసలితనంలో కుమారుడిని కందే,
అది కూడా ఎప్పుడు దేవుడు చెప్పిన నిర్ణయ కాలములో మళ్ళీ వచ్చే ఈ రోజుకి వస్తాను అన్నాడు కదా నీ ఒళ్ళో ఒక బిడ్డ ఉంటాడు ఆ నిర్ణయ కాలములో శారా గర్భం ధరించి కుమారుని కంది అది కూడా అక్కడ అంటున్నాడు చూడండి అతని ముసలితనములో అంటే ఇంపాసిబుల్ టైమ్స్ అది ముసలితనములో 100 ఏజ్ ఉన్నప్పుడు ఇది అసాధ్యం కానీ మన దేవునికి ఏదైనా సాధ్యమే హీ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్ ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఇక్కడ చూస్తే అప్పుడు ఎంత ఆనందపడిపోయారు ఎంత ఆనందపడిపోయారు నిజంగా మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి అంత గొప్ప దేవుడు ఏదైనా చేస్తే చేయడానికి ఆయన సమర్థుడు శక్తిమంతుడు అండి ఎవడు ఇలా అబ్రహాం దగ్గరికి ఒక రోజున జనం వెళ్ళి ఏంటయ్యా మీ దేవుడు సర్వశక్తిమంతుడా మీ దేవుడు చేస్తాడా నీకేమో 99 మీ ఆవిడకేమో 89 స్త్రీ ధర్మంలో నాగిపోయినయ్యా ఎలా చేస్తాడయ్యా అంటుంటే ఆ దేవుడి మీద నీకేంటా ఎంత బ్లైండ్ ఫేత్ ఏంటయ్యా అసలు ఏంటి నీ దేవుడు గొప్పతనం అంటే ఆ దేవుని గురించి ఆయన అనే మాట ఏంటో చెప్పనా రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం ఒక్కసారి తిని రోమీలకు రాసిన పత్రికలో ఆ దేవుడిని గురించి ఈయన ఎంత అద్భుతంగా మాట్లాడతాడో చూడండి ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను చూడండి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అంటే చూడండి చూడండి ఈ దేవుడు ఎలాంటి వాడు మృతులను సజీవులుగా పిలుచువాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అక్కడ ఏముండదు కానీ ఆయన పిలిస్తే వచ్చేస్తుంది అంటే అది మన మా దేవుడు గొప్పతనం అంటాడు ఆయన మృతులను కూడా సజీవంగా పిలవగలడు అంటే చచ్చిన దాన్ని అలా పిలిస్తూ వచ్చేస్తుంది అంతే ఆయన ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయన ఏమీ లేని దానిలో ఉండి అన్ని చేయగలడు అది నా దేవుని గొప్పతనం నిజమేనా ఇది నిజమే ఏమీ లేని దానిలో ఎలాగండి ఈ రోజున మనం చూస్తున్న ఈ అందమైన విశ్వం ఈ విశ్వంలో ఎలాంటి చక్కని చెట్లు చక్కని పుష్పాలు చక్కని పక్షులు అబ్బబ్బా చక్కని జలచరాశులు చేపలు అబ్బబ్బా ఒక్కళ్ళని మించిన అందగాలు మరొకళ్ళు అసలు ఈ అనంత విశ్వాన్ని చూస్తే ఎంత బాగుండదండి ముచ్చటేస్తుంది ఈ అనంత విశ్వం ఇలాగుందా మొట్టమొదటి పేజ్ తీయండి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి అక్కడ ఈ మాట రాయబడి ఉంది దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటే ఎలాగుంది నిరాకారంగా షేప్లెస్ నిరాకారంగా శూన్యంగా నథింగ్ ఏమీ లేదు అక్కడ నథింగ్ షేప్లెస్ ఏం లేదు అక్కడ శూన్యముగా ఉంది చీకటి అగాధ చలముల పైన కమ్మి ఉంది అంత డార్క్నెస్ కమ్మి ఉందండి అలాంటి పరిస్థితులు అక్కడ అంటాడు లెట్ దేర్ బి లైట్ అన్నాడండి వెలుగు కలుగు గాక అన్నాడు వెంటనే వెలుగైందంటే ఏమీ లేదు శూన్యంలో వెలుగు కలుగు గాక అండి ఎలాగా అదేనండి అవర్ గాడ్స్ గ్రేట్నెస్ అండి ఆ దేవుడు ఎవరు పిలిచినా రాదు కానీ నా దేవుడు పిలిస్తే వస్తుంది ఏమీ లేని శూన్యములో ఆయన పిలిస్తే వస్తుంది అంతే అదే నా దేవుని గొప్పతనం ప్రైజ్ ద లార్డ్ ఏమంటే ఆ లైట్ కెపాసిటీ ఎంత గొప్పదండి కాంతి సంవత్సరం అంటారు చూడండి అంటే ఒక సెకండ్కి 185,000 మైళ్ళ స్పీడ్తో వెళ్ళిపోతుంది ఈ కాంతి వేగం అంత గొప్పది అంటే ఇక్కడ స్విచ్ చేస్తే 185,000 మైళ్ళ అంత దూరం ఈ కాంతి అలా ప్రయాణం చేస్తా అంత స్పీడ్గా అరే ఆయన పిలవగానే వెలుగలా వచ్చేసింది అంత అంటే ఆయన వాక్కులో ఉన్న శక్తి అంత పవర్ఫుల్ అన్నమాట మొట్టమొదటి పేజీలోనే ఆయన పవర్ ఏంటో చూపించాడండి ఏమీ లేని శూన్యములో ఇప్పుడు మనం చూస్తున్న అనంత విషయం ఆయన పిలుస్తున్నాడు ఆయన కలుగుగాక అంటుంటే ఆయన కలుగుగాక అంటే ఆయన ఏమంటున్నాడో నోటితో అది కలిగిందండి ఏమీ లేని శూన్యములో ఆయన నోటితో పలుకుతుంటే కలిగినాయి దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ అండి మన దేవుని గొప్పతనం అద్దండి మన దేవుని గొప్పతనం ఒక్కసారి మనం ఆలోచిస్తే స్టేజ్ మీద అయితే గంతులేస్తూ చెప్పాలన్నంత ఆనందం ఉంది నాకు ఎందుకంటే మన దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతుంటే నాకు ఆనంద పరవశం అయిపోద్దండి అందులోకి పాయింట్ మన దేవుడు ఆయన ఓమ్నిపొటెంట్ ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఏదైనా చేయగలడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీ జీవితంలో కూడా ఏమైనా చేయగలడు మీ జీవితం శూన్యమైపోయిందా ఎటు దారులు కనబడటం లేదా ఎటు చూసిన అంధకారం లాగుందా అవర్ గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్ హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా చేయగలడు అన్నీ చేయగలడు ఆయన సర్వశక్తిమంతుడని విశ్వాసంతో నమ్మండి మన దేవుడు ఆయన కార్యాలు చేయబోతున్నాడు ఆమెన్ ఆయన విశ్వసించిన వారి జీవితంలోనే చేయగలడు సుమా
విశ్వాసం లేకపోతే చేయలేడు ఆయన. ఆయన విశ్వాసం లే కాపాడతాడు, విశ్వాసం కలిగిన వారి జీవితంలో చేస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగా ఏం చెప్తున్నారా నువ్వు అనుకుంటున్నావు, జీవితంలో చేయడు, చేస్తాడు ఈయన ఖచ్చితంగా, నా దేవుడు అలాంటి వాడు అని నమ్ముతున్నారే ఖచ్చితంగా మీ జీవితంలో చేయబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, ఖచ్చితంగా చేయబోతున్నాడు ఆయన. ఎందుకంటే మన దేవుని శక్తి అంత గొప్పది, అంత గొప్పది, హల్లెలూయా. ఇక ఇలా చెప్పాలంటే, ఇలా చెప్పాలంటే చాలా సంగతులు చెప్పగలను. ఒకసారి కృత నిబంధనలో యేసయ్య దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. శతాధిపతి వచ్చి పదాభివందనం చేశాడు. ఏంటయ్యా నీ బాధ అన్నాడు. అయ్యా 100 మీద నేను అధికారినయ్యా, నా 100 ఒకడు రోగై ఉన్నాడయ్యా, వాడు చచ్చేటట్టున్నాడయ్యా, ఈడాడు అన్నాడు. లేదయ్యా వాడు హైదరాబాద్లో మా ఇంటి దగ్గర ఉన్నాడయ్యా. సరే వాడిని తీసుకురాలేదు, సరే మనం వెళ్దాం పద, మనం వెళ్ళి అక్కడ వాడిని బాగు చేద్దాం పద అన్నాడు. సరే పద అంటే ఇక బయలుదేరి వెళ్ళాడండి. బయలుదేరి వెళ్దాం అనుకున్నాడు. వెళ్దాం అనుకునే టైంలో ఆయన అంటాడు, అయ్యా అయ్యా నీలాంటి గొప్ప దేవుడు, నీలాంటి పరిశుద్ధుడు నాలాంటి వాడు ఇంటికి రావడానికి అంత అర్హుడిని కాదయ్యా నేను అన్నా. ఇప్పుడు ఎలాగయ్యా వాడిని తేలేదు, నేను వస్తానంటేనేమో అంతటి యోగ్యత నాకు లేదు అంటున్నా, ఇప్పుడు ఎలా వాడు బాగుపడతాడు? అతడు అన్న మాట దేవుడికి ఆశ్చర్యం కలిగింది. అసలు దేవుణ్ణి, దేవుని కార్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే దేవుడిని చూసి ఆశ్చర్యపోయాడు. మాట విని ఏమన్నాడు చెప్పనా, అయ్యా నువ్వు ఇక్కడుండి మాట సెలవిస్తే చాలు, నా ఇంటి దగ్గర ఉన్నవాడు వాడు స్వస్థత పొందుతాడని నేను నమ్ముతున్నానయ్యా. అద్దండి ఫెయిత్ అంటే ఏం నమ్మకం అండి. వెంటనే దేవుడు ఆశ్చర్యపోయి చుట్టూ ఉన్న తన శిష్యులను కలయ చూచి, నాతో తిరుగుతూ నేను చేసే కార్యాలన్నీ చూస్తూ నా మాటలన్నీ వింటూ ఉన్న నా వాళ్ళకి ఎప్పుడు ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఏం నమ్మకం అయ్యా నీకు, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అన్నాడు. బైబిల్ గ్రంథం ఏం రాయబడిందో చెప్పనా, 8వ మత్తయి శుభవార్త 13వ ఆ క్షణాన్నే, ఆ గడియలోనే అతడు దాసుడు స్వస్థత పొందాడట. ఆ గడియలోనే అంటే ఏ గడియలో ఇక్కడ యేసయ్య అన్నారో అదే గడియలో వాడు బాగుపడ్డాడు, లేచాడండి. ఇక్కడ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతూ ఉండగా మీ ఇంటి దగ్గర విశ్వాసంతో నమ్ముతున్నారు, నా దేవుడు చూస్తున్నాడు, ఆయన మీ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం ఆయన ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన విశ్వసించిన మన జీవితాల్లో చేస్తున్నాడు. అక్కడ మీ జీవితంలో కూర్చొని నీళ్ళల్లో ఉండి విశ్వాసంతో నమ్ముతున్న మీ జీవితంలో చేయబోతున్నాడు. ఇక్కడ విశ్వాసంతో మాట్లాడుతున్న నా జీవితంలో చేయబోతున్నాడు ఆయన. నిజంగా నమ్మిన మన జీవితాల్లో దేవుడు చేయగలడు. ఆమేన్. ఎవరిని ఎవరిని జాగ్రత్తగా గమనించండి. ఒకనొక సమయంలో అది షోమ్రోను పట్టణం, సిరియా దేశస్తులు వచ్చి షోమ్రోను పట్టణాన్ని చుట్టూ ముట్టేశారండి, ముట్టలు వేసేశారు. మనం ఈ మాట 2వ రాజుల గ్రంథంలో 6వ చూస్తాం. అయితే ముట్టడేసారు, మొత్తం ముట్టడేసేసి ఇక ఇన్కమింగ్, నో ఇన్కమింగ్ అండ్ నో అవుట్ గోయింగ్, బయట నుండి ఎవరు లోనకి రావడానికి లేదు, లోన బయట బయటకు ఎవరికి వెళ్ళడానికి లేదు. లాక్డౌన్, అది కంప్లీట్ లాక్డౌన్ అన్నమాట. ఇంకా మనకి కొంచెం పార్షియల్లీ లాక్డౌన్ జరుగుతుంది, కొంత అటు ఇటు జరుగుతున్నారు, రాష్ట్రాల మధ్యలో ఉండి వెళ్ళటానికి లేకుండా అవుతుంది. కానీ అయితే అది కంప్లీట్ లాక్డౌన్, ఎవడు బయటకు వెళ్ళటానికి లేదు, ఎవడు లోనకి రావడానికి లేదు. మరి లోన్ ఉన్నదని తినేశారు. కనీసం ఇప్పుడు ఈ లాక్డౌన్లో మనకి నిత్య అవసరాలు సరుకులు ఎన్నో వస్తున్నాయి లోనకే, మనుషులను అయితే వెళ్ళనివ్వట్లేదు. కానీ అక్కడ అవసరాలు సరుకులు కూడా లోనకి రానివ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఏ చేద్దాం, ఇలా నాశనం చేద్దామని వచ్చిన వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటి చేసేది, ఎలా చేయాలి ఆలోచిస్తూ లోనున్న వాళ్ళంతా ఇప్పుడు కరువుతో అలమటిచ్చిపోతున్నారు. కరువు ఎంత భయంకరంగా ఉందో చెప్పనా, కరువు ఎంత భయంకరంగా ఉందంటే అరపావురపు రెట్ట, 5 రూపాయలు. అరే పావురు రెట్ట ఫుల్ కావాలంటే 10 రూపాయలు, సగం రెట్టేంటండి బాబు అంటే రెట్టేం చేసుకుంటారయ్యా అంటే రెట్లో కనీసం కొంచెం రెట్లో ఒక గింజ అయినా దొరికిద్దేమో, పావురం తినేసేసి ఆ గింజతో పాటు వెళ్ళిపోద్ది. ఆ వెళ్ళిపోతే ఆ రెట్ట సగం తీసుకుంటే ఆ సగం రెట్లో 1 or 2 గింజలు దొరికితే ఆ గింజలు కడుక్కొని దాన్ని సూప్ కాసుకుంటే కొంచెం బాబా అంటే కరువు ఎంత భయంకరంగా ఉంటే పావురం రెట్ట కొనుక్కు తింటారండి వాళ్ళు అసలు. బాబా ఇంకో మాట చెప్పనా, గాడిద తినేసి తలకాయలు పడేశారు. కానీ ఇప్పుడు ఆ పడేసిన తలకాయలన్నీ మరి రేలుకొచ్చారు, ఒక్కొక్క తలక 50 రూపాయలు. ఆ రోజుల్లో 50 రూపాయలు అంటే ఎలా ఉంటుందో ఊహించండి, ఎంత భయంకరంగా ఉందో కరువు. ఇంత భయంకరంగా కరువు తాండమాడుతూ జనాలు కరువుతో ఉంటూ ఉండగా 2 ఫ్యామిలీస్ వాళ్ళు, వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఏంటి అండర్స్టాండింగ్ చెప్పనా,
మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ కరువులో చచ్చే కంటే కనీసం ఒక వారం మీరు ఒక వారం మేము త్యాగం చేస్తే రెండు వారాలు మనం సస్టైన్ అవ్వచ్చు కదా అనుకున్నారు. ఈ రెండు వారాలకి ఏంటి ఆలోచన చెప్పండి అన్న కంత్రి ఆలోచన చెప్పింది ఒకటి. ఆ కంత్రి ఆలోచన ఏంటంటే మాకు పసిబిడ్డ ఉన్నాడు మీకో పసిబిడ్డ ఉన్నాడు, ఈ వారం మీ పసిబిడ్డ కోసం తినేసేద్దాం, ఈ వారం అంతా ఏదో సూప్ కాసేసుకొని కొంచెం 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 అట్ట ఆ పసిబిడ్డ కోసం తినేద్దాం మీ మీ పసిబిడ్డని, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఈ వారం అంతా సస్టైన్ అయిపోతారు, వచ్చే వారం మా బిడ్డను కోసుకొని ఈ వారం అంతా తినేసేద్దాం, రెండు వారాలు సస్టైన్ అయిపోతాం, బాగుంటుంది కదా. సరే కరువుతో ఎంత భయంకరంగా ఉందో ఈ కరువుతో ఓకే అనేసుకున్నారు. సరే ఈ రోజున మీ అబ్బాయిని కోసేసేద్దాం అంటే కోసేసుకొని వండేసుకొని ఇక రే 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 వారం అంతా తినేశారు. ఇప్పుడు నెక్స్ట్ వెల్ టర్న్ వచ్చింది, అడ్డం జరిగింది, నేనేమను చచ్చిపోనని చచ్చిపోతాను కానీ నా బిడ్డను ఏమని అనేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరు చుట్టూ చుట్టూ పట్టుకొని తెగ్గొట్టేసుకున్నారు వీళ్ళిద్దరు. మారు వేషంలో వెళ్ళాడు రాజు, ఏంటో పరిస్థితి దేశ పరిస్థితి చూద్దామని వీళ్ళిద్దరు కొట్టేసుకున్నారు. ఏంటరా ఏంటి కొడుకున్నారు మీరు, ఎందుకు కొడుకున్నారు అంటే అప్పుడు దానికి వాళ్ళు చెప్పిన మాట చూడయ్యా ఇలా కోసం ఊరి నాయన పిల్లల కోసం తినేంత కరువా, ఊరి బాబో ఏంటి కరువు ప్రభు, ఏమైపోతుంది పట్టణం ఏమైపోతుంది పని, ఏడ్చాడండి ఏడ్చాడండి, మన పట్టణం కోసం ప్రార్థించే ప్రవక్త ఎవరన్నా ఉన్నారా అంటే అయ్యా లేకే ఎలీషా గారు ఉన్నారు. సరే పదండి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళారయ్యా, ఈ పరిస్థితుల్లో పట్టణం పిల్లల కోసం తినే భయంకరమైన కరువులు ఉందయ్యా, ఏంటయ్యా ఈ పరిస్థితి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో వాళ్ళ ప్రార్థన చేయమని అడిగితే ఆయన ప్రార్థన చేసి ఒక మాట అన్నాడు, మీరు దేవుణ్ణి ఆశ్రయించారు దేవుని దగ్గరికి వచ్చారు ప్రార్థన చేసి నేను చెప్తున్నాను దేవుని పేరట నేను చెప్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక నామంలో చెప్తున్నాను రేపు ఈ టయానికి అని నేను అనుకుంటున్నా ఉదయం 10 వెళ్ళుంటారు వాళ్ళు లేకపోతే ఉదయం 11 వెళ్ళుంటారు, రేపు మళ్ళీ ఈ టయానికి అంటే 24 తిరగక ముందు రేపు ఈ టయానికి ఇదే సిటీలో మధ్యలో పెద్ద పెద్ద రాసులు పోసేసి తండోరా వేయించబోతున్నారు. ఏమని చెప్పనా, ఓయ్ 1 రూపాయికి 2 కేజీల యవలు, 1 రూపాయికి కేజీ గోధుమలు, రండి రండి రండి, 5 రూపాయలకి 1/2 రూపాయట, 50 రూపాయలకి గాడి తలకాయ. కానీ అక్కడ ఎంత చీప్ డీలో చూడండి, 1 రూపాయికి కేజీ గోధుమలు, 1 రూపాయికి 2 కేజీలు యవలు, అబ్బబ్బా ఎంత చీపు. ఇలాగా అక్కడ మంత్రి అంటాడు, ఆకాశపు కిటికీలు దేవుడు తెరిచినా అలా జరగటం అనేది ఇంపాసిబుల్ అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు చెప్పనా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అవర్ గాడ్ అన్నాడు, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, హీ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ అవర్ లార్డ్ అన్నాడు, అన్ని నా దేవునికి సాధ్యమే, ఆయన ఏదైనా చేయగలడు అన్నాడు. ఒక్కసారి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాట అంటే, ఇప్పుడు ఈయన మాట అంటూ ఏమన్నాడంటే ప్రవక్త నువ్వన్నావు కదా కన్నులారా నువ్వు చూస్తావు కానీ నీకు విశ్వాసం లేదు కదా నమ్మలేదు కదా నువ్వు అనుభవించవు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరంతా అనుభవించాలి మనసారా దైవ జనుగా నేను కోరుకుంటున్నా. కానీ కొంతమంది గడ్డుగాయలు వాళ్ళు ఏమనుకున్నారు, చెప్పా అల్లరా బాబు చెప్పావు ఏం పెద్ద తెగ చెప్పేస్తున్నావు, స్టేజ్ మీద నీది అదే స్టైలు, స్టేజ్ కింద ఇదిగో లైవ్లో కూడా ఇదే స్టైలు అని విశ్వాసంతో ఎదురు కామెంట్స్గా లోన్ అనుకుంటున్నారే, మీరు చూస్తారు, మీరు చూస్తారు కానీ అనుభవించం. ఖచ్చితంగా చెప్తున్నాను దైవజనుడిగా ఇదే స్టేజ్ మీద చెప్పను, ఎందుకంటే చెప్పాను అనుకో మళ్ళీ మీరు ఎదురు బొదురు మళ్ళీ లేనిపోను గొడవ, ఎందుకు ఇప్పుడైతే గొడవ చేసుకుని మీ ఇంట్లోనే గొడవ చేసుకుంటారు. ఒక్కసారి ఆలోచిస్తే ప్రియ దేవుని పెట్టారా, మీరు చూస్తూ అనుభవించాలంటే నమ్మండి దేవుని కార్యాలని. ఒకవేళ మీకు అనుమానం ఉంటే నా మీద అనుమానం ఉండొచ్చేమో కానీ దేవుని కార్యాలను గురించి అనుమానించొద్దు, మన దేవునికి ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. జరిగింది ఏంటి చెప్పనా, అది అలా జరగటానికి ఏం జరిగిందో ఆ కింద 7వ అధ్యాయం అంతా చదువుకుంటే ఆ పట్టణంలో 4 కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారండి. ఈ 4 కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు వేళల్లో ఆ రోజు రాత్రి చీకట పడుతుంది, చీకట పడుతుంటే వాళ్ళలో కుష్ఠవ్యాధి కలిగి ఉన్నాడు, అరే అనా ఆకలితో చచ్చిపోయేటట్టున్నాను రా, ఏం లేదు రా తల్లి తిని చాలా రోజులు అయింది చచ్చిపోయేటట్టున్నాను, నేను పని చేస్తాను. అరే మన పట్టణం బౌండరీస్ దాటి పక్క పక్క బౌండరీస్లోకి వెళ్ళిపోతాను రా, మన బౌండరీస్ దాటి వెళ్ళిపోతాను రా, అవును అక్కడ ఉన్నారా సిరియల్లో ఉన్నారు వాళ్ళు చంపేస్తారు, అరే అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో చచ్చిపోవడమే మేలు ఈ కరువు దగ్గర సచ్చే కంటే. ఓ పని చేస్తా నేను మాత్రం వెళ్తాను రా, మీరు వస్తే రండి లేకపోతే లేదు నేను వెళ్ళి ఏదైనా దొరికితే తింటాను, దొరకలేదు చచ్చిపోతాను,
నేను మాత్రం వెళ్ళిపోతానరా తట్టుకోలేకపోతున్నాను అని బయలుదేరాడు. పదరా మేము కూడా వస్తా ఉన్నారు. నలుగురు కలిసి నడుస్తున్నారండి. జాగ్రత్త వినండి, వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. కుష్టి వ్యాధి కలిగిన నడిస్తే ఎలా ఎలా ఉంటది? కాళ్ళు చేతులు కుళ్ళిపోయి అలా కాలేస్తే అని ఆ సీవినేతులు గారుతున్నాయి అలాగనమాట. సీవినేతులు గారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇలా 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 భద్రంగా వెళ్తుంటే వీళ్ళు వెళుతున్న ఈ పాదాల చప్పుడు అవతల గుడారాల్లో ఉన్న శత్రువులకి ఎలా వినపడిందో చెప్పనా? గుర్రాలు రథాల మీద గొప్ప సేన వస్తున్నట్టుగా ఆ సౌండ్ వాళ్ళకి వినిపించాడండి దేవుడు. పడిపోయినాయి గుర్రాలు రథాలు పడిపోయి అన్నట్టు అనమాట. అలాగ వచ్చి మీద పడిపోయినట్టు పంచులు కట్టుకుని అప్పటి వరకు వాళ్ళు బిర్యానీ వండుకొని చికెన్ బిర్యానీ జాయింట్లు చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఫ్రాన్స్ ఫ్రై అదేనా మీ డిష్? ఎక్కడ చికెన్ కర్రీ, ఎక్కడ మటన్ కర్రీ అయ్యా, ఎక్కడ చికెన్, ఎక్కడ అయ్యా, ఏదో సాంబార్ కాసుకున్నాం, ఏదో పచ్చడి వేసుకుని ఏదో తోసుకెళ్తున్నాం బండిని. అలాంటి రోజులు ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారు మీలో చాలామంది. ప్రభువు చెప్తున్నాను దాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఇక్కడ చూడండి, వీళ్ళలా వెళుతుంటే వాళ్ళు వండుకొని తిందామని కూర్చున్నారు. పక్కన మందు సీసా, ఇక్కడేమో బిర్యానీ, ఇక్కడేమో ఫ్రై, ఇక్కడేమో ఇవన్నీ పెట్టుకొని అని పంచి కట్టుకొని రెడీగా అనమాట. చొక్కా కూడా ఇప్పేసి ఎందుకంటే ఏమైనా అడ్డొస్తుందేమో అని ఇక శుభ్రంగా లాగిద్దామని కూర్చున్న టైం ఈ శబ్దం వినపడింది. ఇది వీళ్ళు ఎలా వస్తున్నారు? నడుచుకుంటూ వస్తున్నారు. ఇలాగా కుళ్ళిపోయిన కాళ్ళు, ఆ కాళ్ళు తట్టట నడవలేక నడుచుకుంటూ వస్తుంటే ఈ శబ్దం వాళ్ళకి రథాలు గుర్రాల మీద వచ్చి మీద పడిపోతున్నట్టు ఆ శబ్దం వినంగానే ఎవడి కాడు లుంగి పంచులు అలా పట్టుకొని పొరిగే పొరిగిక గుడారాల్లో పరిగెత్తుకెళ్ళిపోయినాడు మొత్తం వాళ్ళంతా. ఇంకొక మాటలు చెప్పనా, ఇంకొక మాటలు చెప్పనా? కొంతమంది పంచులు కూడా ఊడిపోయి అట్టలు వెళ్ళిపోయారడే ప్రాణం తర్వాత రా, ఏదైనా సరే ఊడిపోతూ ఊడిపోడరా. ఎవడది ఎవడి ఇష్టం అని చూచారు. ఎవడి గాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారండి. పరిగెత్తుకుంటూ ఒక్కడ కూడా లేడు గుళాడాల్లో, వెళ్ళిపోయారల్లో. వీళ్ళు అలనిచ్చి జాగ్రత్తగా జాగ్రత్తగా ఇది జాగ్రత్తగా చూస్తే ఎవడు లేడు గుళాడాలు. గుమ్ము గుమ్ములు ఆడిపోతున్నాయి బిర్యానీ వాసన, అదిరిపోతున్నాయి. ఇప్పుడు అదిరిపోయి ఆ వాసనతో ఇక లేవనుకున్నారు చెప్పనా? లానికి వెళ్ళిపోయారు. ఏ సస్యం తినండిరా, కడుపు నిండా తినేశారండి. కడుపు నిండిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమనాలి? జేబు నిండాలి. ఇప్పుడు జేబు నిండా వీళ్ళు ఏం చేశారంటే ఆ మొత్తం గుడారం అంతా ఎత్తుక్కున్నారు. గుడారం ఎత్తుక్కుంటే బొమ్మ బంగారం ఉన్నాయండి, డబ్బులు కట్లు ఉన్నాయండి, బబ్బబ్బబ్బ మరి మంచి మంచి ఆర్నమెంట్స్ అండి, ముత్యాలు ఉన్నాయి. వీటన్నిటిని చూసి సంచులు ఎత్తేసుకున్నారు వాళ్ళు. మొత్తం ఎవడికాడు సర్దేశాడు, ఆ గుడారంలో సర్దేశాడు, ఈ గుడారంలో నలుగురు నాలుగు గుడారాలు మొత్తం సరుకులు సర్దేశారు. ఇప్పుడు మొత్తం సర్దేసి తీసుకొచ్చి వీళ్ళ గుడారంలో దాచిపెట్టేసుకున్నారు. మళ్ళీ వెళ్ళారు ఇంకో గుడారం మొత్తం సర్దేశారు. మళ్ళీ పట్టుకొని తీసుకొచ్చారు. ఊళ్ళంతా వీళ్ళు చచ్చిపోయి ఒక తిన్నా సరే తరగనంత ఊళ్ళంతా సంపాదించుకొని తెచ్చి వీళ్ళ గుడారంలో పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, అరే ఈరోజు శుభ సమాచారం కలిగిన దినం, మనం తిన్నాం కడుపు నిండా, మనం కంటి నిండా కావాల్సిన దానికన్నా ఎక్కువ మోసుకు తెచ్చుకొని గుడారాల్లో పెట్టుకున్నాం. పాపం మన దేశస్తులకి తిండి లేక చచ్చిపోతున్నారా, గాడిత్తలకే కొనుక్కొని తింటున్నారా, పిల్లల కోసం తింటారా, ఎంత భయంకరమైన కరువురా. అరే మన దేశ ప్రజలందరికీ సమాచారం అందితే వాళ్ళు కూడా కడుపు నిండి తింటారు కదరా. కనుక ఓ పని చేద్దాం, మన రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాం. రాజు దగ్గరికి వెళ్ళారండి. ముందు రానివ్వలేదు గేటు దగ్గర. గొడవగొడగా ఉంది, ఏంట్రా గొడవ, వచ్చారు వాళ్ళు ఏంటో కనుక్కో అలానే చెప్పాడు. అయ్యా ఇలా ఉంది పరిస్థితి, ఎవరు లేడు గుడారాల్లో, ఖాళీ చేస్తున్నాయి, అందరు వండుకొని రెడీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేశాడు, అరే ఒకసారి వెళ్ళి చూసిరంట్రా. జనాలు వెళ్ళారు, చూశారు, నిజమేనయ్యా గబగబా వెళ్ళిపోయాడండి. మొత్తం తీసుకుని వచ్చేసి తెల్లారికి పెద్ద రాశిగా పోసారండి. ఇక్కడ సిటీ మధ్యలో పెద్ద పెద్ద రాశులు పోసేశారు. పోసేసి ఇప్పుడు దండోర వేయించారు. ఏమని సకల ప్రజలకు చెప్పబోతున్నది ఏమనగా అంటూ దండోర వేయించారు. ఆ దండోరాలో ఇప్పుడు ఒక్క కేజీ ఒక్క రూపాయికి కేజీ గోధుమలో ఒక్క రూపాయికి 2 కేజీలు ఎవరు రండి 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 అనేటప్పటికీ కుప్పలు తెప్పలకు వచ్చేసారండి. అక్కడ ఏం జరిగారంటే ఆ గేటు ఆ ద్వారం దగ్గర వాళ్ళంతా వచ్చి మీద పడిపోతారు, ఎర్ర దొక్కేసుకున్నా చచ్చిపోతారేలో, నువ్వు ఉండయ్యా మంత్రి అని మంత్రిని అక్కడ నిలబెట్టాడు. ఈ మంత్రి అంటే వన్ బై వన్ రండి అని నిలబడి, రాకండి వన్ బై వన్. ఏంట్రా ఆగేది, ఆకలితో ఉన్నారు కదా. ఒక్క తోపు తోస్తే ఈ తోపుకి ఒక్క బార్లు పడ్డాడు. కళ్ళారా చూశాడు ఈ రాసులన్నీ. తోసుకుంటూ వచ్చిన జనం ఈయన తోసి పడేస్తే పడిపోయాను తొక్కేసుకుంటూ వచ్చేసారండి. కళ్ళారా చూశాడు కానీ తను అనిపించలేదు. అరే 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 అరే
దేవుడు ఎంత అద్భుతం చేశాడు అంటే ఎందుకు ఈ మాటలని మీ ముందు చెప్తున్నానంటే 24 గంటల తిరక్క ముందు ఏ ప్రాంతంలో అయితే అరపావురం రెట్ట 5 రూపాయలకి గాడి తలక 50 రూపాయలకి కొనుక్కు తిన్నారో పిల్లల్ని కోసుకొని కోరడుకొని తిన్నారో అదే పట్టణంలో 24 గంటల తిరక్క ముందు కార్యం చేసిన దేవుడు అది మన దేవుని సత్తా That's the greatness of our Lord. Hallelujah. అది మన దేవుని గొప్పతనం. Hallelujah. అయితే ఇలాంటి కార్యం ఆయన చేయడానికి గల కారణం అక్కడ ఆయన నామాన్ని మహిమ తెచ్చుకోవడానికి ఆ ప్రజలందరి దేవుని వైపు చూస్తూ ఉండగా వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశారు. ప్రియ దైవ జనాంగమ ఇలాగ ఎన్నో సంగతులు మనం మాట్లాడుకోవచ్చు. ఇలాగ ఎన్నో కార్యాలు. అవర్ గాడ్ ఈస్ ఆమ్నిపొటెంట్. ఆయన సర్వ శక్తిమంతుడు. చెప్పండి, మీరు కూడా ఒక్కసారి అనండి, మీరున్న స్థలాల్లో ఇలాగ గుప్పెళ్ళు బెగబెట్టి ఆయన మన దేవుడు సర్వశక్తిమంతుడు అంటున్నారా? ఇంకో మాట, ఆయన ఎల్షదాయ్ అనండి ఒకసారి. మన దేవుడు ఎల్షదాయ్ సర్వశక్తిమంతుడు. ఇంకో మాట, ఇంగ్లీష్ లో అనగలిగిన వాళ్ళు ఈ మాట అనండి, అవర్ గాడ్ ఈస్ ఓమ్నిపొటెంట్ అనండి. ఓమ్నిపొటెంట్, ఆయన సర్వ శక్తిమంతుడు. హీ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలడు. ఆమేన్. ఇలా చెప్పాలండి చాలా చాలా సంగతులు. ఈ ఒక్క పాయింట్ మీద చెప్పగలను, కానీ ఒక్క పాయింట్తో ముగించడం నా ఉద్దేశం కాదు. మూడు చెప్తానన్నాగా కనుక రెండో పాయింట్కి వెళుతున్నాను. ఏంటి మన దేవుని గ్రేట్నెస్? ఏంటి అసలు నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నీ పేరేంటి అని వాళ్ళు అడిగితే ఏం చెప్పాలని అడుగుతున్నాడు. ఇదిగో ఆయన పేరేంటంటే అవర్ గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు. ఎల్షదాయ్ సర్వశక్తిమంతుడు. సరే రెండో పేరు, అవర్ గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్, సర్వజ్ఞాని. ఓమ్నిషియంట్ అంటే సర్వజ్ఞాని. హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకు అన్నీ తెలుసు. ఇక నిలబడిన నా మనసులో ఏముందో తెలుసు, అక్కడ కూర్చున్న మీ మనసులో ఏముందో తెలుసు. ముగ్గురు నలుగురు కూర్చున్నారు కదా ఇంట్లో, ఇది చూస్తున్నారు కదా. ఆ పక్కనున్నోడు మనసులో ఏముందో ఈ పక్కనోడు తెలియదు, కానీ మీ అందరి మనసుల్లో ఎవరి మనసులో ఏముందో మన దేవునికి తెలుసు. అవర్ గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్, ఆయనకు అన్నీ తెలుసండి. ఆయన సర్వజ్ఞాని, ఆయన అన్నీ ఎరిగినవాడు, ఆయన అన్నీ ఎరిగినవాడు. ఆయనకి సలహా చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారండి? ఆయన అన్నీ ఎరిగినవాడు. మన గుండె లోతుల్లో ఏ బాధతో ఇదిగో ఈ లైఫ్ చూస్తున్నారో మీ బాధను కూడా చూస్తున్నాడు ఇప్పుడు ఆయన. మీ గుండె లోతుల్లో ఉన్న బాధ ఆయనకు కనబడుతుంది. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదో, ఆయనకు అన్ని తేటగా కనబడుతున్నాయి అండి, అన్ని తేటగా కనబడుతున్నాయి. మన హృదయం లోపల ఏ బాధ, ఏ వేదన ఉందో, ఏ టెన్షన్, ఏ టార్చర్ మీరు అనుభవిస్తున్నా, ఏ విధమైన బాధతో మీరు కుమిలిపోతున్నా, మీ గుండె లోపలకు చూస్తున్నాడండి ఆయన. ఖచ్చితంగా హీ నోస్ ఎవ్రీథింగ్. మీ గురించి ఆయనకు తెలుసు, మీ గురించి ఆయనకు తెలుసు. ఆయన మాత్రమే ఏదైనా చేయగలిగిన వాడు. ఆమేన్. 139వ కీర్తనలో ఆయన గురించి కీర్తనాకారుడు దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు అన్నీ ఎరిగినవాడవయ్యా, నీ కన్నులకు మరుగైంది ఏముందయ్యా, నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను లేవటం తెలుసు అయ్యా, నేను పడుకోవటం తెలుసు, నా నోట మాట రాకమునిపోయి నా గురించి నేనేం మాట్లాడాలనుకున్నాను ఎరిగినవాడవి అయ్యా, నా సంగతులన్నీ తెలిసిన వాడవయ్యా, యు నో ఎవ్రీథింగ్ అయ్యా, నా గురించి అన్నీ తెలుసు, నేను ఆకాశానికి ఎక్కిపోతున్నా అక్కడ నువ్వు చూస్తున్నావు, నేను సముద్ర దిగంధానికి వెళ్ళిపో అక్కడ కూడా నీ కన్నులకు నేను మరుగుగా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, అంతా తెలిసిన వాడివి, అన్ని స్థలాల్లో ఉన్న సర్వజ్ఞానివయ్యా నువ్వు, ఓమ్నిషియంట్ అయ్యా నువ్వు, ఆ సర్వజ్ఞానివి, సర్వజ్ఞానివి, అన్నీ ఎరిగిన వాడివి అంటున్నాడు. అంటూనే ఈ 139వ కీర్తనలో 14 వచనంలో ఒక మాట అంటాడండి, చూద్దామా అది. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నదయ్యా, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. అయ్యా నువ్వు నన్ను కలగజేసిన విధం చూస్తుంటే భయం వచ్చేస్తుందయ్యా, ఆశ్చర్యం కలుగుతుందయ్యా, బబ్బబ్బబ్బ ఎంత విచిత్రంగా తల్లి గర్భంలో నన్ను కలగజేసావయ్యా అంటున్నాడు. నిజంగా ఒకటి రెండు మాటలు దీని గురించి మీకు నేను చెప్పనా. ఆ స్త్రీ పురుషుల కలయికలో కొన్ని లక్షల కణాలు రిలీజ్ అవుతాయి పురుషుల్లో నుండి. ఆ లక్షణ కణాల్లో ఒక్క కణమే స్త్రీ అండంలో ప్రవేశిస్తుందండి, మిగతా కణాలన్నీ వేస్ట్కి వెళ్ళిపోతాయి. ఒక్క కణమే లోన స్త్రీ అండంలో ప్రవేశిస్తుంది. ప్రవేశించిన ఆ ఒక్క కణం అలా ప్రవేశించగానే క్లోజ్ అయిపోతుంది అండం. ఇక లోన ఫలదీకరణ జరుగుతుంది. ఫలదీకరణ అంటే ఆ ఒక్క కణం రెండు కణాలు అయితే
సేమ్ క్వాలిటీస్. ఆ ఒక్క కణంలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో రెండో కణంలో కూడా అదే క్వాలిటీస్. ఆ ఒకటల్లా రెండు అయింది, రెండల్లా నాలుగు అయింది, నాలుగల్లా ఎనిమిది అయింది, ఎనిమిదల్లా పదహారు అయింది, పదహారల్లా ముప్పై రెండు అయింది, ముప్పై రెండు అరవై నాలుగు అయింది. అంటే ఇలాగా ఇలాగా టక 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 ఫలదీకరణ జరిగిపోతుంది. ఒక్క కణంగా ప్రవేశించింది, అండంలో క్లోజ్ అయిపోయింది. ఆ ఒకటల్లా అలా కలగాలని ఎవరు చెప్పారండి? నానేమని చెప్పాడు? అడ్రస్ పంపించాడా? పోను అమ్మేమని ఇలా పట్టణం అమ్ములుకుంటూ ఇలా 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 నిమురుకుంటూ అమ్మేమనే ఫలదీకరణ తొందరగా అని అమ్మేమని చెప్పిందా? పోని ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఏమైనా చేశాడా? ఎవరు కాదు, ఆ తల్లి గర్భములో అలా ఫలదీకరణ జరిగేటట్టుగా చేసింది సర్వజ్ఞాని, ఓమ్నిషియంట్ గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్. ఆయన చేశాడండి ఆ పని. ఇప్పుడు ఎంతవరకు ఫలదీకరణ జరగాలి, అంతవరకు జరిగిపోయి ఆ ఒక్క కణం కొన్ని కోట్ల కణాలు అయిపోయినాను. చిన్నది కళ్ళకు కనబడనంత చిన్ని కణం ఇప్పుడు కోట్ల కణాలై కూర్చుంది తల్లి గర్భం. సరే, ఆ ప్రాసెస్ అయిపోయిందా? అక్కడికి లాస్ట్ కణం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ని కణాలు విభజన జరిగిద్దండి. ఇప్పుడు విభజన అది ఎలాగా? కొన్ని కణాలేమో గూర్లగా, కొన్ని కణాలేమో చర్మంలాగా, కొన్ని కణాలేమో ఎముకులాగా, కొన్ని కణాలేమో కన్నులాగా, కొన్ని కణాలేమో తల వెంట్రుకల్లాగా, కొన్ని కణాలేమో ఈ మాళ్ళలాగా, కొన్ని కణాలు చేతుల్లాగా, కొన్ని కణాలు కాళ్ళలాగా, కొన్ని ఇలాగా ఆ ఒక్క కణంగా ప్రవేశించి కోట్ల కణాలు, ఆ కోట్ల కణాలు ఫల విభజన జరిగిద్దండి. ఈ విభజనలో ఈ కణాలు ఇదిగో మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి అని ఎవరు డిసైడ్ చేశారు? డాక్టర్ ఏమైనా డిసైడ్ చేశాడా? లేకపోతే అమ్మేమన్నా డిసైడ్ చేసిందా? నాన్న ఏమన్నా డిసైడ్ చేశాడా? ఈ డెసిషన్ అంతా పైనుండి గాడ్ ది ఆల్మైటీ ఆయన చేస్తున్నాడండి. ఓమ్నిషియంట్ ఆయన చేస్తున్నాడు, ఆయన సర్వజ్ఞాని. ఆ లోన జరుగుతున్న తంతు ఎవ్వడికి తెలియదండి. ఈ ఫల విభజన, అలా విభజన జరిగింది. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత 9 మాసాల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయి ఇప్పుడు ఈ విధంగా మనం తయారై తల్లి గర్భంలో నుండి బయటకు వస్తాం. చిన్న మాట, బయటకు వచ్చిన తర్వాత ఏమైనా మనకు కలిగినాయా? అన్ని లోనే కలిగినాయా? ఈ అవయవాలన్నీ లోనే కలిగినాయి. ఒక్క అవయవం కూడా బయటకు వచ్చిన తర్వాత కలగదు. ఎవడైనా నాలాంటి తొందరడు బయటకు వచ్చాడు అనుకోండి, కిందకి వెళ్ళిన తర్వాత చూస్తుందా లే కాళ్ళు సంగతి అని కాళ్ళు లేకుండా కిందకు వచ్చాడు అనుకోండి, కిందకు వచ్చిన తర్వాత కాళ్ళు వస్తాయా? ఎవరైనా చేతులు లేకుండా వచ్చా, చేతుల సంగతి కిందకి వెళ్ళిన తర్వాత చూసుకుందాలే అని నేను తొందరగా 6 నెలల్లో వెళ్ళిపోవాలని బయటకు వచ్చాడు అనుకో, చేతులు లేకుండా. చేతులు అయినా బయటకు వచ్చిన తర్వాత చేతులు కాదు కదా, ఒక గోరు కూడా బయటకు వచ్చిన తర్వాత కలగదు. ఏది కావాలో మనకు కావాల్సినవన్నీ తల్లి గర్భములో ఉండగానే మన దేవుడు, మన గొప్ప దేవుడు ఆయన మనల్ని అలా చేసి విచిత్రంగా తల్లి గర్భంలో బయట తీసుకొచ్చాడు. బాబ్బా, చప్పట్లు కొట్టాలండి, ఆయన సెల్యూట్ చేయాలండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత విచిత్రంగా. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కొన్ని కోట్ల 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 మంది పుట్టి చచ్చిపోయారండి. తను ఒక అద్భుతం, అప్పటి నుండి ఇప్పటి వరకు పుట్టిన ఇన్ని కోట్ల కోట్ల, ఈరోజున్న 750 కోట్ల మందిని ఒకసారి చూసినా, అప్పటి నుండి చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఒక్కసారి మనం గమనించినా, ఇన్ని కోట్లు 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 ఇన్ఫినిట్ అన్నమాట, అన్ని కోట్ల మంది పుట్టి చచ్చిపోయారు. ఇన్ని కోట్ల మందికి కలయిక లేకుండా పుట్టించాడండి దేవుడు. చూడటానికి మనిషి ఒక రకంగానే ఉన్నాడు, కానీ కన్ను మాత్రం ఒకటికి ఒకటికి సంబంధం ఉండదు. అందుకే మిమ్మల్ని ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఏం చేసినా ఆ కన్నులు పరీక్ష చేస్తారు. ఆ కన్నులు చూడండి, ఒక్కని కన్నుకి ఇంకొక కన్నుకి అసలు సంబంధమే ఉండదు. అంత మాత్రమే కాదు, వేలుముద్రలు ఒక్కడి వేలుముద్రలకి ఇంకొక వేలుముద్రలకి సంబంధమే ఉండదు. ఆ వేలుముద్రలకి ఎంత కెపాసిటీ ఉంది? సంతకమైన ఫోర్జరీ చేయొచ్చేమో కానీ వేలుముద్రలు పెట్టించుకుంటారు. కారణం ఎందుకు అనుకున్నారు? ఒకవేళ సంతకం ఏమైనా యాసిటీస్గా పెట్టొచ్చేమో కానీ వేలుముద్రలు ఎవడు దాన్ని డూప్లికేట్ చేయలేడు. ఇలాంటి వేలుముద్ర ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంతే, ఇంతకు ముందు నుండి లెక్కేసిన ఇప్పటి నుండి తర్వాత కూడా ఎవరికి ఇలాంటి వేలుముద్ర ఇంకొకటి ఉండదు. అబ్బబ్బబ్బ, ఎంత అద్భుతంగా తల్లి గర్భంలో మనం డిజైన్ చేశాడండి. ఇలాంటి కన్ను ఎవరికి ఉండడానికి ఛాన్సెస్ లేవు, ఇలాంటి వేలుముద్ర ఇంకొకటి ఉండడానికి ఛాన్సెస్ లేవు. ఇంక మాట చెప్పునా, ముఖం కవలలు అంటారే, చూడటానికి ఒక్క రకంగానే ఉంటారు కవల పిల్లలు, ఒక్క రకంగానే ఉంటారు కవల పిల్లలు. కానీ ఒకటి ముఖానికి ఇంకొకటి ముఖానికి జాగ్రత్తగా గమనిస్తే తేడా ఉంటుంది. ఒక్క రకంగా ఉన్నట్టు ఉంటారు కానీ తేడా ఉంది. ఇంకో మాట చెప్పున, మనకు వచ్చే చెమట వాసన కూడా తేడా ఉండదంట. అదేంటండి మాస్టర్ గారు, చెమట వాసన కూడా తేడా? మరి కుక్కలను ఎందుకండి? ఆ కుక్కలను తీసుకొస్తారు, వాటికి ఏదో పేరు ఉంది, పోలీసు వాళ్ళ దగ్గర ఉంటాయి కుక్కలు,
ఈ కుక్కలు వచ్చి వాసన వస్తాయి ఆ ఆడు వాసన 100 మంది కొన్ని వేల మంది అక్కడ ఉన్నా సరే ఈ వాసన ఆ వేల మంది ఆడొక్కడదే వాసన ఆ వాసన బస్కెట్ వెళ్ళిపోయి ఆడు ఎక్కడున్నా పట్టుకుంటది ఆడు ఎక్కడున్నా సరే ఎలా పట్టుకుంటుంది అన్నారు ఈ కుక్క ఆ చెమట వాసనతోనే ఎందుకంటే ఇలాంటి చెమట వాసన ప్రపంచంలో ఇంతకు ముందు కానీ తర్వాత కానీ ఎవరికి ఉండే ఛాన్సెస్ లేవు అంటే చెమట వాసన అందరిది ఒకే రకంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు నా చెమట వాసన ఇంకొకళ్ళు ఉన్నది ఇంకో చెమట వాసన నాకు ఉండదు అందరికి డిఫరెంట్ ఇంత విచిత్రంగా ఎలా తయారు చేశాడండి దాట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ చప్పట్లు మరొకసారి చప్పట్లు అబ్బబ్బబ్బా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అవర్ గాడ్ ఇస్ ఒమ్నిషియంట్ ఆయన సర్వజ్ఞాని ఆయన సర్వజ్ఞాని అని గురించి 147వ కీర్తనలో మనం పరిశీలిస్తే 147వ కీర్తన 4-5 వచనాల్లో అక్కడ నక్షత్రాలు ఉన్నాయా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎవరికి తెలియదు కోట్లు కోట్లు నక్షత్రాలు ఉన్నాయి కానీ వాటన్నిటిని కలుగజేసి పేర్లు పెట్టి పిలవగలడంట ఆయన అమ్మో ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు ఇప్పటికే కానీ వాటన్నిటికి పేర్లు పెట్టి పిలిచాడంట కమాన్ కమాన్ మెర్క్యూరీ కమాన్ అంటూ నక్షత్రాలన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడు అబ్బబ్బబ్బా ఆయన ఎంత అనంతజ్ఞానం అంతవరకు నక్షత్రాల వరకు ఎందుకు మీ తలలో ఎన్ని ఎంటుకులు ఉన్నాయి మీకు తెలుసా తెలియదు మన తలలో ఎన్ని ఊడిపోతున్నాయో కూడా లెక్క పెట్టలేము మనం ఏ రోజు ఎన్ని ఉన్నాయి సగతి తర్వాత ఈ తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కల్లో ఉన్నాయంట చూడండి బైబిల్ గ్రంథంలో ఆ మాట ఉందండి మనం ఆ మాట 10వ అధ్యాయము మత్తయి శుభవార్తలో 30వ వచనంలో తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కల్లో ఉన్నాయి ఆయన సెలవు లేకుండా అందులో ఒక్కటి కూడా నేల అంటే ఇప్పుడు ఎన్ని రాలిపోయినాయి ఓకే అని ఆయన అంటేనే రాలిపోయినాయి ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తా ఉంటారు తల వెంట్రుకలు ఎన్ని రాలిపోలేదు ఎన్ని రాలిపోదు అనుకుంటున్నారు అయితే ఇన్ని రాలిపోవాలని ఆయన ఓకే అంటేనే రాలినాయి అద్భుతం అండి బాబు ఇలా చెప్పాలంటే ఆయన అద్భుతకరుడు ఆయన మామూలుడు కాదండి బాబు అవర్ గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ ఆయన సర్వజ్ఞాని సర్వజ్ఞాని ఇలా చెప్పాలంటే బోల్డ్ అని రెండో పాయింట్ మీదే చెప్పొచ్చు నేను ముగింపులోకి వస్తున్నాను ఎందుకంటే నేను మన టైం అయిపోయింది కదా నాకు నా టైం అయిపోయింది దాదాపు మీ టైంలోకి వస్తున్నాను నేను ఇంకొక మాట చెప్తాను అవర్ గాడ్ ఈజ్ ఓమ్నిప్రెజెంట్ అన్ని ప్రాంతాల్లో ఒక్కసారి ఉండగలిగిన గొప్ప దేవుడు అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో ఉండగలిగిన దేవుడు ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు మేము ఆ ప్రెసెన్స్ అనుభవిస్తున్నాం మేము అనుభవిస్తున్నాం రియల్లీ చెప్తున్నాను నేను మాట్లాడుతూ నేను ఆ ప్రెసెన్స్ అనుభవిస్తున్నాను మీరు గమనించగలుగుతున్నారు కూడా ఫస్ట్ గారు మీరు లైవ్లో కూడా స్టేజ్ మీద ఉన్నట్టే అని మీలో చాలామంది అనుకున్నారు ఎస్ ఐఎమ్ ఎంజాయింగ్ హిస్ ప్రెసెన్స్ దేవుని ప్రసన్నత నేను అనుభవిస్తున్నా ఇప్పుడు ఈ ప్రెసెన్స్ మీరు కూడా అనుభవిస్తున్నారు మీ ఇళ్ళల్లో ఉండి ఎస్ ఎస్ నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడ నుండి మీరు మీ ఇళ్ళల్లో అనుభవిస్తున్నారు ఈ ప్రసన్నత ఎస్ ఖచ్చితంగా అవును ఎందుకంటే మీ ఫీలింగ్స్ నాకు కనపడకపోయినా నేను ఊహించగలుగుతున్నాను మీ ఇళ్ళల్లో ఉండి కూడా ఈ ప్రెసెన్స్ మీరు అనుభవిస్తున్నారు ఒక మాట చెప్పనా ఇవాళ దాదాపు ఒక 500 మంది ఉన్నారు లైవ్లో కానీ ఆదివారం ఒక ఆదివారం నిన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం అంటే డేట్ చెప్పాలంటే 10వ తారీఖు మే నెల 10వ తారీఖు ఆదివారం రోజున దాదాపు 2700 మంది ఉన్నారు లైవ్లో ఆ రోజు మీ దగ్గరికి వచ్చిన దాంట్లో మీరు చూడొచ్చు ఆ కౌంట్ కనబడిద్ది 2.7 అని కనబడిద్ది కౌంట్ అంటే 2700 మంది ఉన్నారు లైవ్లో ఆ రోజు లైవ్లో వీక్షిస్తున్న వారి అందరి కోసం కొబ్బరి నూనె సీసా పట్టుకొని నేను ప్రార్థన చేశాను మీకు గుర్తుందేమో ఆ కొబ్బరి నూనె సీసా నేను పట్టుకొని నేను ప్రార్థన చేస్తూ విశ్వాసంతో నేను ప్రార్థన చేశాను కదా ఎంతమంది ఫోన్స్ చేసి నాకు చెప్పారో చెప్పిన పాస్టర్ గారండి ఈ కొబ్బరి నూనె మేము ప్రార్థన చేసుకున్నాం కొబ్బరి నూనె దేవుడు తన రక్తంగా మార్చాడండి మీరు అక్కడ ప్రార్థన చేస్తుండే ఆయన శక్తి నిశ్చయంగా ఇక్కడ మేము అనుభవించామండి ఆ కొబ్బరి నూనె ఆయన రక్తంగా మేము ఫీల్ అయ్యాం నిజంగా మారిందండి మారటమే కాదు బలహీనత వచ్చిందండి బలహీనతలో ఈ కొబ్బరి నూనె రాసుకున్నామండి బలహీనత తగ్గిపోయింది ఈవెన్ నౌ ఇంతకు ముందు కూడా ఓ ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకుని వచ్చానండి పాస్టర్ గారు మీకు మేము చెప్పలేదు కానీ ఆ యేసు రక్తం మేము రాసుకున్నాం మా జ్వరం తగ్గిపోయిందండి ఆ సాక్ష్యం ఎంతమంది అండి ఎంతమంది చెప్పారో 2700 మంది ఇళ్లల్లో ఆ ప్రెసెన్స్ వారు అనుభవించారు ఆ స్వస్థత తాకిడి వాళ్ళు చూచారండి అండ్ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు 800 మంది ఉన్నారు 500 మంది కనీసం ఉన్నారు లైవ్లో వీళ్ళందరి గృహాల్లో కూడా ఏసై ఉన్నాడు ఇప్పుడు ఇంకో మాట చెప్పిన అమెరికాలో నుండి చూస్తారు ఇప్పుడు ఒకరు వాళ్ళ గృహంలో కూడా దేవుడు ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఎన్ని వేల కిలోమీటర్లు అండి అమెరికా కానీ అక్కడ కూడా ఉన్నాడు అంటే మన దేవుడు
ఒక ఏకకాలంలో అన్ని స్థలాల్లో ఉండగలిగిన ఏకైక దేవుడు ఆయన ఒక్కడేనండి. అందుకే ఆయనకి పేరు ఉంది, అవర్ గాడ్ ఇస్ ఓమ్ని ప్రెసెంట్. అన్ని స్థలాల్లో ఏకకాలంలో ఉండగలిగిన దేవుడు. 284 దేశాల్లో ఉన్నాయి, 284 దేశాల్లో కూడా ఇప్పుడు ఇక్కడ నుండి వాక్యం చెప్తుంటే అక్కడ వింటుంటే 284 దేశాల్లో కూడా ఉన్నారు. మన లైవ్ అన్ని స్థలాలకు వెళుతుందండి, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది మన లైవ్. వాళ్ళు చూస్తే అక్కడ కూడా దేవుని ప్రసన్నత ఉంది, అక్కడ కూడా దేవుని ప్రసన్నత ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట చెప్తున్నాను, నాకు తెలుసు నువ్వు దైవజనుడు ఉన్నారు, పేర్లు అడగొద్దు, అడ్రస్లు అడగొద్దు. ఆ దైవజనుడు ఒకసారి 7 డేట్లు ఇచ్చారంట, ఒకరికి తెలియకుండా ఒకరికి వస్తానయ్యా పేపర్లో పేరు వేసుకున్నా, పేపర్లో వేసుకుంటా అండి, వేసుకోండి వేసుకోండి. 7 పేపర్లు తీసుకొచ్చి 7 ఇచ్చారు. ఓకే ఓకే, ఎలా నేను వస్తానని చెప్పారంట. ఇప్పుడు ఆయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం చూసుకుంటే అందరికి రేపు డేట్ ఎట్లోనే ఉన్నాయి, అందరికి వచ్చేస్తానని చెప్పారు ఆయన. సేమ్ టైం సాయంత్రం 8:30 స్టేజ్ మీద నేను ఉంటానని చెప్పారు. సాయంత్రం 8:30 అందరికి అదే టైం, అందరికి అదే డేట్. ఏదో ఓ స్థలానికి నేను వెళ్ళగలరు, కానీ 7 దైవజనుడు ఎలా వెళ్ళగలడు? ఒక స్థలానికి వెళ్తే ఇంకొక 6 నేను దుఃఖ పెట్టినా. ఏ స్థలానికి వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను? ఏసయ్యా నీకు అన్నీ తెలుసు అయ్యా, నువ్వే చూసుకో అయ్యా అయ్యా అనుకుని తన గదిలోనే ఉండి మోకరించి ప్రార్థన చేసుకున్నాడంట ఆ దైవజనుడు. అయితే ఒక అద్భుతం ఏంటో చెప్పనా, ఒక అద్భుతం. 7 తెల్లారుజామున వచ్చారంట అండి, పొద్దున్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత అందరూ వచ్చారు. అందరూ వచ్చి అయ్యా ఏం చెప్పారయ్యా వాక్యం, అబ్బా దేవుని ప్రసన్నత స్టేజ్ మేము చూచామయ్యా, మీరు అలా వచ్చారయ్యా, రాగానే మీకు స్టేజ్ ఇచ్చేసామయ్యా, మీరు వాక్యం చెప్పి ఆ వాక్యం చెప్పిన మరుక్షణంలో కిందకి దిగారు, తర్వాత మళ్ళీ మీరు కనపడలేదయ్యా, మీరు వెళ్ళిపోరయ్యా, మేమేమన్నా మర్యాదగా చేసామా, క్షమించయ్యా, మీకు సారీ చెప్పడానికి అందుకు వచ్చామయ్యా, అయ్యా ఏమైనా మిమ్మల్ని పట్టించుకోబోదు సారీ అయ్యా అంటూ వీళ్ళంతా సారీ చెప్తూ అయ్యా ఏం చెప్పారయ్యా అని ఆనందిస్తూ ఉంటే ఆయన నవ్వుతూ నేను రాలేదయ్యా, నేను మరి రాత్రి ప్రసంగం చెప్పింది ఎవరు, నేను రాలేదయ్యా అన్నాడు ఆయన, మరి రాత్రి ప్రసంగం చెప్పింది ఎవరు. ఈయనైతే అన్ని స్థలాలకి వెళ్ళలేరు, కానీ 7 స్టేజ్ల మీద ఒకే రోజున ఒకే టైంలో ఆయన వెళ్ళి ఈయన చేయాల్సిన ఆ కార్యాన్ని ఆయన భర్తీ చేసి వచ్చేసారు అంతే. అంటే ఏకకాలంలో ఉండగలిగిన దేవుడు. నేను ఈ మాట చెప్తుంటే ఆ దైవజనుడు ఎవరో మీకు కూడా తెలుసు, కొంతమందికి ఆ దైవజనుడు గురించి మీరు కూడా విన్నారు, నేను కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన గుర్తు నాకు. కనుక ప్రియ దైవ జనాంగమ గమనించండి, మన దేవుడు ఏకకాలంలో అన్ని స్థలాల్లో. ఇప్పుడు నా దగ్గర మన మా ఇంట్లో ఉన్నాడు ఆయన, మీ ఇంట్లో ఉన్నాడు ఆయన, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు ఆయన. మన దేవుడు ఏదైనా చేయగలడు, మన దేవుడు మనతో ఉన్నాడు, మన మనసుల్లో ఏముందో కూడా ఆయనకి తెలుసు. ఏదైనా చేయగలిగిన సమర్థుడు శక్తిమంతుడు ఆయన, ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అంతవరకు ఎందుకంటే ఇందాక శతాధిపతి వచ్చాడు, ఏమంటాడు అయ్యా 7 తేలేదు నేను వస్తానంటే అంత అర్హత నాకు లేదన్న, మరి ఎలాగయ్యో వాడు బాడు అయ్యా నువ్వేంటో నాకు తెలుసు అయ్యా, నువ్వు ఇక్కడుండి ఒక్క మాట సెలవిస్తే చాలు హైదరాబాద్లో ఉన్న నా దాసుడు బాగుపడతాడన్న నమ్మకం ఉందయ్యా. అబ్బా అబ్బా అబ్బా, నువ్వు నమ్మిన ప్రకారం నీకు జరుగును కాకన్నాడు. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందాడు. అంటే ఇక్కడ మాట సెలవిస్తే అక్కడ బాగుపడిపోయాడు ఎలాగా? అదేనండి మన దేవుని గొప్పతనం. కనుక ప్రియ దైవ జనాంగమా గమనించండి, ఈ రోజున మన దేవుడు ఏంటో మీరు విన్నారు. 3 మాటలు చెప్పాను, ఏంటండి మన దేవుని గొప్పతనం? అవర్ గాడ్ ఇస్ ఆమ్నిపొటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు, అసాధ్యం అంటూ లేనివాడు. నమ్మండి, ఆయనకు అసాధ్యం ఏదీ లేదు. మీకు నాకు అది కష్టం, కానీ మన దేవునికి ఆఫ్టర్ ఆల్ లాంటిది అన్నమాట మన సమస్య. అద్భుతం చేయబోతున్నాడు మన లైఫ్స్లో. 2, అవర్ గాడ్ ఇస్ ఆమ్నిషియంట్, ఆయన సర్వజ్ఞాని, సర్వజ్ఞాని. ఆయనకు మన గుండె లోతుల్లో ఏ వేదన ఉందో తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. చక్కబెట్టేస్తాడు మన సమస్యలన్నీ, పరిస్థితులన్నీ చక్కదిద్దుతాడు, చక్కగా సమర్థవంతంగా. టెన్షన్ పడద్దు, టెన్షన్ ఫ్రీగా ఉండండి. 3, అవర్ గాడ్ ఇస్ ఓమ్నిప్రెసెంట్, అన్ని స్థలాల్లో ఏకకాలంలో ఉండగలిగిన వాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడు, మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళింట్లో ఉన్నాడు ఖచ్చితంగా. ఇదిగో ఇక్కడ ఉన్న దేవుడు. ఒక మాట చెప్పున, ఈ లైవ్ చూస్తున్న నా కూతురు ప్రస్థానికి పడమట్లు, అక్కడ ఉన్నాడు ఆయన, ఇక్కడ ఉన్నాడు ఆయన, అన్ని స్థలాల్లో ఉన్నాడండి. ఏకకాలంలో ఉండే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన అన్ని స్థలాల్లో ఏకకాలంలో ఉండగలడు. ఈ మాటలు మీతో చెబుతూ నేను ఆనందిస్తున్నాను. నిజంగా ఆ దేవుణ్ణి బట్టి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎంత గొప్ప దేవుణ్ణి నేను నమ్ముకున్నా, ఎంత గొప్ప దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నా, ఎంత గొప్ప దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా. అబ్బా యేసయ్య, నీలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించి అదృష్టం నాకు ఇచ్చావయ్యా, నేను ఎంత అదృష్టవంతున్నాయో నేను ఆనందిస్తున్నాను. వాట్ అబౌట్ యూ, మీ సంగతి ఏంటి?
తలలో వంచండి, కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు కూడా నాలా ఫీల్ అవ్వండి. అయ్యా నా దేవా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నీలాంటి గొప్ప దేవునికి నేను ఒక భక్తుడిని ఒక భక్తురాలను అయినందుకు నేను ఎంత ఆనందిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు నిజంగా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఒక్కసారి ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి ఆయన ప్రజెన్స్ని, ఫీల్ అవ్వండి. మీరు అలా ఫీల్ అవుతూ ఉండగా ప్రభు గమనిస్తున్నాడు, మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడు. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు నీలాంటి గొప్ప దేవుణ్ణి అయ్యా ప్రార్థించే భాగ్యం ఈ పెదాలకు ఇచ్చావయ్యా, స్తుతించే అదృష్టం ఈ జీవితానికి ఇచ్చావయ్యా. నీలాంటి గొప్ప దేవుడు నా దేవుడు అని చెప్పుకుని అదృష్టం ఇచ్చావయ్యా. అబ్బా నేను ఎంతో ఆనందిస్తున్నానయ్యా, మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నానయ్యా. వెండి బంగారాలు ఆస్తిపాస్తులు నాకు లేకున్నా నువ్వు ఉన్నావు చాలయ్యా, నువ్వు ఉన్నావు చాలయ్యా, నాకు నువ్వు ఉన్నావు చాలయ్యా. దేవుణ్ణి బట్టి ఆనందించండి, ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు, మీ ఫ్యామిలీస్ని బ్లెస్ చేయబోతున్నాడు. మన దేవుడు ఏంటో, మన దేవుని సత్త ఏంటో విన్న తర్వాత మీరు ఈ మాట గుండె లోతుల్లో నుండి తట్టుకోలేనంత ఆనందంతో నాలా మీరు చెప్పండి, ఖచ్చితంగా ఆయన కార్యం మీరు పొందబోతున్నారు. విశ్వాసంతో మీరు మాట్లాడుతూ ప్రార్థిస్తూ అలా ఉండండి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపిస్తూ మన కోసం ప్రార్థన చేస్తారు. విశ్వాసంతో లైవ్లో ఓ ప్రభు సన్నిధిలో వీక్షిస్తూ ఆనందించండి. ఎగ్జైటింగ్ హ్యాపీనెస్, నిజంగా ఉప్పొంగుతున్నాను నా హృదయం. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఓ నేను ఆనందిస్తున్నాను. మీరు ఆనందించండి, ఆయన బట్టి సంతోషించండి, ఆయన బట్టి సంతోషించండి, ఆయన బట్టి ఆనందించండి, ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుని గొప్పతనాన్ని గురించి విన్నాం. అవర్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, ఆయన అన్ని స్థలాల్లో ఉన్నవాడు, ఏకకాలంలో ఉన్నవాడు. అవర్ గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్, ఆయన సర్వజ్ఞాని, ఆయన జ్ఞానానికి పరిమితులు లేవు, అన్ని ఎరిగిన వాడు ఆయన. అవర్ గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు ఆయన, ఏదైనా చేయగలడు. ఈ రాత్రి వేళ ఇదిగో లైవ్ వీక్షిస్తున్న ప్రియ దైవ జనాంగమ, మీ జీవితాల్లో ఏదైనా చేయగలిగిన సత్త ఆయన ఒక్కనికే ఉంది. ఆయన మీ వైపు చూస్తున్నారు, ధైర్యంగా ఉండండి. ఆయన మీ సమస్యలన్నిటిని పట్టాపంచల చేయబోతున్నాడు, మీ పరిస్థితులన్నీ మార్చబోతున్నాడు. అద్భుత కార్యాలు మీ లైఫ్స్లో మీ జీవితాల్లో దేవుడు చేయబోతున్నారు. విశ్వాసంతో ఆయన వైపు చూడండి, అలా విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచారు. దేవునికి అసాధ్యమైంది లేదయ్యా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడని, సమస్తము కూడా అసాధ్యపరిచే దేవుడు, ఆయన నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు సమస్తము జరిగించబోతున్నారు. నిజమేనయ్యా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. ఆనాడు అబ్రహాం శారా జీవితంలో చేసిన దేవుడు, ఏదైతే కష్టతరం అనుకుంటున్నామో, ఏదైతే మన జీవితంలో జరగాలనుకుంటున్నామో, ఈ రాత్రి ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు జరిగించబోతున్నారు, మన కుటుంబాల్లో దేవుడు జరిగించబోతున్నారు, మన బిడల జీవితంలో, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తిమంతుడు ఏల్ షదాయిగా ఉండి ఆయన మన బ్రతుకుల్లో తన కార్యం కూడా ప్రభువా, పరిస్థితులు ఎలా తారుమారిపోయినా నువ్వు చేయగల దేవుడు అని ఎంత విశ్వాసముతో నమ్ముచున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోమంటూ ప్రార్థన చేద్దాం. ప్రియ దైవ జనాంగమా, మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో మనము నిందారహితులుగా మనం బ్రతుకుదాం, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం బ్రతుకుదాం. అయ్యా మాలో అపనమ్మకము లేకుండా దయచేసి ప్రభు విశ్వాసముతో నమ్మికతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మేము జరుగుతని మేము నమ్మే జీవితాలు మీరు మాకు దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. ఈ భయంకరమైనటువంటి లోకములో, భయంకరమైనటువంటి మనుషుల మధ్య బ్రతుకుచుంటున్న మన కుటుంబాల్లో ఖచ్చితంగా దేవుడు ఒక కార్యము చేయబోతున్నాడు. ఈ రాత్రే మన బ్రతుకుల్లో దేవుడు చేయబోతున్నారు. విశ్వాసముతో నమ్మి ప్రార్థన చేద్దాం. ఆయనే మన దిక్కు, ఆయనే మన అండనుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు బట్టి ఏదో సమస్య తీరాలని అనుకుంటున్నాం, దేవుడు ఖచ్చితంగా జరిగించబోతున్నాడు. దేశమంతా కరువు ఉండొచ్చు, కానీ మనలను మన కుటుంబాలు దేవుడు పోషణాధికారిగా ఉండి బలమైన దేవుడిగా ఉండి మన జీవితాల్లో తన బలమైన కార్యాలు చేయబోతున్నారు. యెషయా దయతో ఒక్కసారి ప్రభు ఈ రాత్రి మమ్మల్ని మీరు కనికరించండి. అనాది శతాధిపతిని కనికరించిన దేవుడు ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న మనందరినీ దేవుడు కనికరించబోతున్నారు, కృప చూపించబోతున్నారు. ఎన్నో సార్లు మేము గంటలు ప్రార్థిస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, కన్నీరు కారుస్తున్నాము,
మాలో ప్రభువా ప్రక్కకు వెళ్ళ విశ్వాసుల వలె విశ్వాసం లేనటువంటి వారిగా మేము మాట్లాడుచునేమో పరిస్థితులను బట్టి మేము మారిపోతున్నామేమో అయ్యా మా విశ్వాసం మా నిరీక్షణ నీ మీదే పెట్టుకుంటామయ్యా మరణము వచ్చే వరకు నీవు రెండవ రాకడలో మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయే వరకు కూడా ప్రభువా నీ మీద ఆశతో మేము బ్రతుకుతామయ్యా సర్వ సృష్టికి నాయన కారణభూతుడవు సర్వ ప్రపంచము నీ చేతిలో ఉంది ఏమీ లేనటువంటి శూన్యములో సమస్తాన్ని సృష్టించిన దేవుడవు నక్షత్రాలను ప్రభు లెక్కించే దేవుడవు ప్రభు మా జీవితాల్లో ఎప్పుడు ఏ కార్యం చేయాలో నిర్ణయ కాలములలో నువ్వు చేసే దేవుడవు దయచేసి ప్రభు నీ కృపతో నింపమంటూ ప్రార్థన చేద్దాం వాక్యం అందించిన దావీదుల దేవుడు ఇంకను బలపరచాలి ఇంకా అనేకమైనటువంటి మర్మములతో దేవుడు నింపాలని ప్రార్థన చేద్దాం కృపగల దైవమా మీరు కనికరించి కృప చూపించి సహాయము దయచేయమంటూ ప్రార్థన చేద్దాం మన దేశము కొరకు రాష్ట్రము కొరకు మన పట్టణాల కొరకు ప్రార్థన చేద్దాం ప్రపంచము కొరకు ప్రార్థన చేద్దాం ఎక్కడ చూచినా భయంకరమైనటువంటి కరోనా బలహీనతో బాధపడుతూ అనేక మంది కుటుంబాలు చనిపోయారు ఆ కుటుంబాల్లో దేవుడు ఆదరించి బలపరచాలని దేవుడే వారికి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం చాలా మంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారు వారందరి జీవితాల్లో దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేద్దాం మన దేశ నాయకుల కొరకు రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం బెతెస్దా సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం చిట్నార్ సంఘం కొరకు ప్రార్థన చేద్దాం అటువంటి విశ్వాసులందరి చుట్టూ దేవుడు తన కృపను అనుగ్రహించాలని కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడను దేవుడు తన కోపదల కంచి వేయాలని ప్రార్థన చేద్దాం కృష్ణలంక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం అటువంటి విశ్వాసులందరి కొరకు రెడ్ జోన్లో ఉన్నటువంటి ఆ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన విశ్వాసులందరి చుట్టూ దేవుడు తన కోపదల వేయాలి ఏ ఒక్కరు ఏ బలహీనతలోనూ ఒక్కరిది ఏసయ్యా నీ కంచి వేయనంటూ ప్రార్థన చేద్దాం అలాగే పట్టబడి బిడల కొరకు అటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం వారందరినీ దేవుడు బలపరచాలి తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం నిమ్మతోట సంఘము కొరకు అటువంటి విశ్వాసులందరి కొరకు రాజరాజపేట సంఘము కొరకు అటువంటి విశ్వాసులందరి కొరకు బొగ్గులైన సంఘము కొరకు అటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం బెతెస్దా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడలను దేవుడు తన కోపదల కంచి వేసి ఇంకను దేవుడు తన కృపతో నింపాలి ప్రతి బిడను కూడా ఈ లాక్డౌన్ టైంలో అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నీ యందు విశ్వాసం ఉంచి నీకు భయపడుతూ భక్తి చేయాలయ్యా పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో ప్రతి బిడను బలపరచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బిడను కూడా దేవుడు తన కృపతో నింపబోతున్నారు దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం డాక్టర్స్ కొరకు నర్సెస్ కొరకు మున్సిపాలిటీ వారి కొరకు పోలీసు శాఖ వారి కొరకు ప్రార్థన చేద్దాం అలాగే విదేశాల్లో ఉంటుంది మన బిడ్డలందరి చుట్టూ దేవుడు కంచి వేయాలి దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం అయ్యా మీరు కృప చూపించండి బిడ్డలందరి చుట్టూ నీ కోపదల కంచి వేయండి ప్రభు ప్రార్థన చేద్దాం దయచేసి అందరము ప్రార్థన చేద్దాం లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అది సీన్ లేదు శ్రమకంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమనే ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా ఆడియో జంక్షన్